అందరూ బాధలు పడుతున్నారు, కానీ సుఖపడుతున్నామని బయట వస్తువులు ఎంత, వ్యక్తులు వెంట, విషయాలు వెంట. ఎన్నెన్నో విషయాలు ఆలోచించడం సుఖం లేదు, ఏదో సుఖంగా ఉన్నా అని భ్రమపడుతూ బ్రతికిస్తుంది, కానీ బ్రతకడం కాదు, కావాల్సింది జీవించడం. మా సత్పురుషుల యొక్క ఆదేశానుసారం మేము చేస్తుంటాం అంతే. అదంతా కూడా లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం అంటే డెఫినేషన్ అడిగారు, లోకము సుఖం. అందరూ బాధలు పడుతున్నారు, కానీ సుఖపడుతున్నామని బయట వస్తువులు ఎంత, వ్యక్తులు వెంట, విషయాలు వెంట. ఎన్నెన్నో విషయాలు ఆలోచించడం సుఖం లేదు, ఏదో సుఖంగా ఉన్నామని భ్రమపడుతూ బ్రతికిస్తుంది, కానీ బ్రతకడం కాదు, కావాల్సింది జీవించడం. మా సత్పురుషుల యొక్క ఆదేశానుసారం మేము చేస్తుంటాం అంతే. అదంతా కూడా లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణం అంటే డెఫినేషన్ అడిగారు, లోకము సుఖం.